నా పేరు ఎంఎం కోమలి అండి. నేను మంగళగిరి నుంచి వచ్చాను. ఈ ఉద్యమంలో నేను అలుపెరగకుండా ప్రయాణం చేసిన స్త్రీలలో నేను ఒకదాన్ని. తర్వాత మొట్టమొదటిసారిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసినప్పుడు సార్ అన్నారు, మీ విషయం అమ్మ కల్పలత మేడం కప్పు చెప్పామనగానే ఒక స్త్రీల యొక్క బాధ స్త్రీ మాత్రమే అర్థం చేసుకునే ఉద్దేశంతో మేడం గారిని కలిశాము. కలిసినప్పుడు మేడం గారు మేము ఎన్నిసార్లు వెళ్ళినా కూడా చాలా ఓర్పుగా మాకు ఆన్సర్ చెప్పారు. సో ఆన్సర్ చెప్పి చెప్పటమే కాదు పని కూడా చేసి చూపించారు. ఈ కమిటీ వేశారు. కమిటీలో ఉన్న కల్పలత మేడం గారు, తర్వాత డొక్క మాణికవర ప్రసాద్ గారు, జాలరెడ్డి గారు, అందరికీ ప్రత్యేకమైన ఈ సందర్భ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అతి ముఖ్యంగా జగనన్న పాలన. ఇక్కడ ఎన్నో ఎంతోమంది రాజులు వస్తారు, ఎన్నో రాజ్యాలు వస్తాయి పోతాయి, కానీ చరిత్రలో నిలబడే రాజులు రాజ్యాలు బహుకొద్దిగా ఉంటాయి. అలాంటి వాళ్ళలో మనం ప్రజలకి ఏం చేశాం అనే ఆలోచన చేసుకొని ఎన్నో సంవత్సరాలు 24 సంవత్సరాల సమస్యని తీసుకోవాలన్నా దాన్ని సాల్వ్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి, డైనమిక్ ఉండాలి. అలాంటి డైనమిక్ సీఎం గారైనా నేను టీడీపీ గవర్నమెంట్లో కూడా చాలా తిరిగాను, సీఎం గారిని కూడా కలిశాను, ఎవరు కనికరించలేదు. కానీ మనసున్న మహారాజైన జగన్ గారు మా సమస్యను తీసుకొని దీనికి ఒక కమిటీ వేసి దీన్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మాకు నిజంగా మాట్లాడంటే మా కుటుంబాల్లో దాదాపు 4567 మంది కుటుంబాల్లో వెలుగు నింపారు. నిజంగా మేము మాకు చెప్పడానికి మాటలు రావటం లేదు ఈ సంతోషకరమైన విషయాన్ని. ఎంతోమంది సాల్వ్ చేయని 7 సీఎంలు మారారు కానీ మా సమస్య సాల్వ్ అవ్వలేదు. కానీ ఒక జగన్ గారు మాత్రమే మా సమస్యని సాల్వ్ చేశారు. కాబట్టి నిజంగా మేము ఆయన ఎప్పుడు చల్లగా ఉండాలని, ఇంకా ఎప్పుడు కూడా ఆయన సీఎంగా ఉండి మాలాంటి వాళ్ళని దిక్కు లేకుండా రోడ్లమిడి తిరుగుతున్న వాళ్ళకి ఆయన తప్పకుండా ప్రాణభిక్ష పెట్టి అనేక మంది జీవితాల్లో వెలుగు నింపాలని, నింపుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అని అన్నారు.